అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇద్దుల కాటన్స్ కి ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను ఉన్నాను ఈ షాప్స్ విషయంలో. ఫ్యూచర్ లో కూడా వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు డెఫినెట్ గా పెడతారు, అన్నింటిలో నేను ఉంటాను. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మంది ఏమడిగారంటే సినిమా వాళ్ళు రాజకీయానికి రావచ్చా, వాళ్ళకి ఏం అర్హత ఉంది, తర్వాత ఇలా అని అడిగారంట. వీటికి అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కన్నా నేను ఫస్ట్ తమిళనాడులో ఎన్జీఆర్ గారు, మన ఎన్టీఆర్ గారు, వాళ్ళకి పాలిటిక్స్ గురించి ఏం తెలుసు అండి? వచ్చేటప్పటికి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక కాన్సెప్ట్ మీద ఒక ఎయిమ్తో వచ్చారు. వచ్చి బ్రహ్మాండంగా అంటే మధ్యలో ఓడిపోవడం మళ్ళీ గెలవడం ఇవన్నీ వేరే విషయం, అందరికీ ఉండేది. బట్ అసలు సినిమా వాళ్ళు, సీఎం అయిన వాళ్ళు ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత జయలలిత గారు, వీళ్ళు ముగ్గురు ప్రూవ్ చేశారు అంటే సినిమా వాళ్ళు తలుచుకుంటే అవుతుందని. సరే తర్వాత అందరూ ఏమన్నారంటే సినిమా వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, సభలో వెళ్ళిపోయారు, లేకపోతే పార్టీలు మారారు, అది ఇది వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఇది వచ్చినప్పటికీ ఈయన ఎక్కడ గెలుస్తాడు అది ఇది అని చెప్పి. సరే పోయిన ఎలక్షన్లో పాపం అన్నీ పోయింది. బట్ ఆయన ధైర్యానికి నేను మెచ్చుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఒక రౌండ్ వచ్చి మళ్ళీ అభిమానులు అందరూ కలిసి ఆయన్ని గెలిపించాలని చెప్పేసి. మొన్న జరిగిన ఎలక్షన్కి, అప్పుడు జరిగిన ఎలక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మరి ప్రజల్లో కానీ అభిమానులు ఎప్పుడు ఉంటారు, ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చి ఆయన పిఠాపురంలో ఆయన గెలవాలని చెప్పేసి ఆయన చేశారు. సరే ఆయన ఇప్పుడు మినిస్టర్గా ఉంటున్నారు. సో ఇంకో ప్రశ్న ఏంటంటే ఆయన మినిస్టర్గా అయిన తర్వాత మరి షూటింగ్స్ ఎట్లా, మరి సినిమాలు ఒప్పుకున్నారు కదా అనేది. ఎమ్మెల్యేగా ఉంటూ షూటింగ్స్ చేసుకోవచ్చు, అంటే బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గం అటెండ్ చేస్తూ ఇది చేస్తున్నారు, అది ఓకే. మినిస్టర్ అయిన తర్వాత ఎలా చేయబోతున్నారు అనేది తెలియదు, ఎందుకంటే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఆయన పోర్ట్ఫోలియోస్ ఎక్కువ ఉన్నాయి. సో అది ఆయన ఇష్టం, ఆయన ఎట్లా చేస్తారు. ఎందుకంటే మెయిన్గా ఇచ్చిన పోర్ట్ఫోలియోస్కి న్యాయం చేయాలి, ప్రజలకి ఆయన న్యాయం చేయాలి, గవర్నమెంట్ ఎటువంటి తప్పు రాకూడదు, ఎటువంటి ఆయన మీద బ్లేమ్ రాకూడదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, బ్లేమ్ ఉంది, దీని ముందు నుంచి నేను చూస్తున్నాను. సో అందరినీ సాటిస్ఫై చేయలేము, ఎక్కడో ఒక మైనస్ ఉంటుంది, ఎవడో కంప్లైంట్ చేస్తాడు. లేదు ఇప్పుడు ఫైల్స్ సంతకం పెట్టేటప్పటికి 100 ఫైల్స్లో ఎక్కడో ఒక ఫైల్లో ఒక రాంగ్ సిగ్నేచర్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో టైం ఇక్కడ ఏంటంటే మెయిన్గా నేను ఏమంటానంటే ప్రతి మనిషికి ఆ టైం అనేది బాగా కలిసి వస్తే అండి అన్నీ సక్రమంగా జరుగుతాయి. టైం బాగాలేకపోతే అన్ని మిస్టేక్ వస్తాయి. ఇది నా అభిప్రాయం. అంటే నేను ఇప్పుడు తమిళనాడు నుంచి నేను చూస్తున్నాను, పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాను. ఎన్జీఆర్ గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆయన సీఎం అయ్యారు, అసలు బీభత్సమైన ప్రజలు జనాలు అన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.